అదేవిధంగా మాస్టర్ డాన్స్ చేయడం అంటే అది అసలు నిజంగా ఒక సాధన, నాట్ ఈజీ డాన్స్ అనేది. సో మీకు ఆ డాన్స్ ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి స్వతహాగా అసలు ఎలా అలవాటు అయింది? మీరు అంటే టీవీలో చూస్తూ ఎవరినన్నా చూసి ఇన్స్పిరేషన్ అయ్యారా? ఆ డాన్స్ అనేది ఆ సాధన అనేది ఎలా జరిగింది అసలు? పవన్ కళ్యాణ్ గారు తమ్ముడు సినిమా చూసినప్పుడు దిగి దిగి తగ్గ తగ్గ సాంగ్ చూసినప్పుడు అయితే ఆయన లెగ్ మూవ్ అవుట్ చేస్తారండి, ఆ మూవ్ చూసాక అనిపించింది. అది ఎప్పుడు సరదా స్కూల్లో ఎప్పుడు వచ్చినా కూడా డ్యాన్స్ అంటే ఎవరు డ్యాన్స్ మాస్టర్ వచ్చినా కదా ఆ పవన్ కళ్యాణ్ గారి మూమెంట్ అది ఒక చిన్న మూమెంట్ వేసేవాడిని, ఎవరు వచ్చినా కూడా అది ఒక సరదాగా వేసేవాళ్ళం. తర్వాత స్కూల్స్లో వచ్చిన యాన్యువల్ డే ఫంక్షన్స్కి వాటి వీటికి అలవాటు అయిపోయింది. నేను మాస్టర్ చెప్తే మాస్టర్ ఎప్పుడైనా మాస్టర్ నేర్పించినా కూడా స్టేజ్ మీద ఎప్పుడూ వేయలేదండి, నేను నేర్చుకుంటే నేర్చుకుని వదిలేసేవాడిని, భయం వేసాను అక్కడ అయితే స్టేజ్ పోయారు భయపడిపోయేవాడిని. ఇంటర్మీడియట్ కాలేజ్లో అట్లయితే ఫ్రెండ్స్ అలవాటు చేస్తే ఇంకా వాళ్ళ కోసం ఇల్లు చేసేవాడిని, అప్పటి నుంచి భయం పోయింది ఇంకా స్టార్ట్ అయినా. ఓకే, బయటకి శోభేష్ నీ విషయానికి వస్తే అసలు డాన్స్ ఎలా అలవాటు అయింది, అంటే నీకు కూడా చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండేదా? అసలు మాస్టర్ దగ్గరకు వచ్చాక నేర్చుకున్నావా, లేకపోతే నీ ఇంట్రెస్ట్ చూసి మాస్టర్ నిన్ను సెలెక్ట్ చేసుకున్నారా, ఎలా సెలెక్ట్ చేసుకున్నారు, ఏంటి డీటెయిల్స్ ఏంటి? అంటే చిన్నప్పుడు హాలిడేస్ వచ్చాయి, స్కూల్ హాలిడేస్ వచ్చాయి, ఓకే ఖాళీగా ఉన్నాను. అంటే మా ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉండేది, గీత అని ఒక అమ్మాయి ఉండేది. ఓకే, అమ్మాయి చిట్టి మాజ్ దగ్గరికి ఉండే జాయిన్ అయింది, అంటే క్లాస్ డ్యాన్స్ క్లాస్కి జాయిన్ అయింది. నార్మల్గా అమ్మ నేను కూడా వెళ్తా అమ్మ, ఖాళీగా ఉన్నా కదమ్మా, నార్మల్గా ఈ మంత్ ఒక్క మంత్ హాలిడేస్ కదా అని చెప్పేసి అమ్మని అడిగాను. అమ్మ నాన్న చేర్పించారు, అప్పటి నుంచి ఇంకా చిట్టి మాస్తాను, ఇంకా డ్యాన్స్ అనేది మాస్టర్ ఇంట్రెస్ట్ ఇప్పించారు. అప్పుడు ట్వెల్వ్ లెవెన్ ఉంటుందేమో, 12-11. అంటే ఇంకా అంటే స్టడీ కంటిన్యూ చేస్తూనే డాన్స్ ప్రాక్టీస్ చేసావా, లేదంటే? అసలు స్టడీ ఇష్టం లేదండి. ఓకే, మీ కాన్సన్ట్రేషన్ మొత్తం డాన్స్ మీదే ఉంది అయితే, స్కూల్కి వెళ్ళలేదు అయితే? స్కూల్ అంటే స్టడీ అసలు మైండ్కి ఎక్కేది కదండి. ఓకే, ఎప్పుడు 8th క్లాస్లో వదిలేసాను స్టడీ వదిలేసాను, అప్పటి నుంచి ఇంకా బ్యాగ్ పడేసి ఇంకా చిట్ట మాజ్ దగ్గర ఉన్నాను. ఓకే, అప్పటి నుంచి ఇంకా ఇంటికి కూడా తక్కువే, ఒక 1 ఇయర్కి ఒక 4 టైమ్స్ వెళ్తానేమో, ఒక 3 టైమ్స్ వెళ్తానేమో, మొత్తం చిట్టి మాజ్ దగ్గర ఉన్నాను ఒక 6-7 ఇయర్స్ నుంచి ఇక్కడే. ఓకే, అనే మాస్టర్ సాధన ఎలా చేయిస్తారు నీకు, ఆ చేర్చేటప్పుడు అబ్బా ఎందుకు వచ్చానా, ఎందుకు నాకు ఈ డాన్స్ అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఫస్ట్లో ఉండేవి, అంటే ఇప్పుడు ఫస్ట్లో అలవాటు అయ్యాను కదా, నార్మల్గా అలవాట్లేదు, వీడితో అలవాట్లేదు, అరే చేయరా అంటే నేర్పించేవాళ్ళు బాగా ఓపికతో నేర్పించేవాళ్ళు. ఇంకా కోపం వస్తే తిట్టేవాళ్ళు, అప్పుడప్పుడు నార్మల్గా కోపడేవాళ్ళు. ఇంకా బాగా ఓపిక ఉంది కాబట్టి ఇప్పుడు దాకా ఇక్కడ దాకా వచ్చాం, ఆ ఓపిక ఉంది కాబట్టి, ఆ ఓపిక లేకపోతే అక్కడి నుంచి అక్కడే సమాధి అయ్యేదేమో, కానీ ఆ ఓపిక ఉంది కాబట్టి ఇక్కడ తీసుకొచ్చారు. నేర్పిస్తారు, చాలా బాగా నేర్పిస్తారు. అండ్ అలాగే ఇందాక మాస్టర్ చెప్పారు డిఫరెంట్ రోల్స్ వేయడం తర్వాత ఎవరైనా కమల్ హాసన్ గారితో పోల్చి అంత బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారు మీ మాస్టర్ మీకు. సో అది ఎలా సాధ్యమవుతుంది నీకు, డిఫరెంట్ రోల్స్ వేయడం ఎలా వస్తుంది అసలు నీకు? చెప్పలేమండి, అంటే ఇది నాకు చిన్నప్పటి నుంచి నార్మల్గా చిట్టి మాస్టర్ ఒక వెస్టర్న్ ఒక మాస్ నేర్పించేవాళ్ళు. ఓకే, నార్మల్గా ఒక యూట్యూబ్లో కానీ ఒక నార్మల్ హిప్ హాప్ లాంటివి చూసి నార్మల్గా చిన్న చిన్నగా బ్రేక్ లాంటివి నేర్చుకునేవాడిని. నేనే నార్మల్గా ట్రై చేస్తూ ఒక ఏ పని చేసినా ఏ తిన్నా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక పార్క్లో ఉన్నా కూడా ట్రై చేస్తూ అలా అలవాటు అయింది. మాస్టరే ఒక కామెడీ ఒక ఇలా ఎక్స్ప్రెషన్ అంటే ప్రతి చిన్న ఎక్స్ప్రెషన్ చెప్తారు, అంటే ఇలా అరే ఏడు పంట ఇలా ఉండాలరా, ఈ ఫీల్ రావాలరా, ఇంత ఓవర్ చేయకూడదు, ఇంత తగ్గించాలి, ఇంత స్మైల్, ఒక కామెడీ అని ప్రతి ఒక్క చిన్న చెప్పారు కాబట్టి నాకు వచ్చింది. బయట అలాగే అంటే డాన్స్ మేనేజ్ చేయాలంటే కొంచెం ఆరోగ్యపరంగా కూడా కొన్ని తీసుకోవాలి. సో అలాంటి ఏమేమి సజెస్ట్ చేస్తూ ఉంటారు మాస్టర్ మీకు, నువ్వు ఎలాంటి సజెషన్స్ వింటూ ఉంటావు? అసలు మాస్టర్ పెట్టినా కూడా తినము మేము, ఓకే అలా ఉంటుంది అంతే. అది టైంకి ఎందుకని తినలేవు అంటే మార్నింగ్ తినబోద్దు ఒక్కోసారి, అంటే తింటామేమో, అంటే ప్రాక్టీస్ టైంకి నార్మల్గా మేము మార్నింగ్ 9 o'clock స్టార్ట్ చేస్తాం ప్రాక్టీస్, తింటాం ఒక 11 o'clock తింటాం టిఫిన్, మధ్యాహ్నం టైంకి 2 o'clock వస్తుంది, ఇంకా ప్రాక్టీస్ చేస్తుంటాం తినండిరా తిందాంరా అంటే కూడా లేదు మాస్టర్ అయిపోయిన తర్వాత తిందాం కానీ 6 o'clock 7 o'clock తింటాం మధ్యాహ్నం ఒక్కొక్కసారి టైం తింటాం. అంటే నీకు బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చినప్పుడు
అంటే మా ఇందాక చెప్పావు సాధన విషయానికి వస్తే ఒక్కొక్కసారి అనిపిస్తుంది టఫ్గా, కానీ తర్వాత నా ఇంట్రెస్ట్ని బట్టి నేను ముందుకు వెళ్తుంటా. మాస్టర్ కూడా అంతే ఓపిక్గా చెప్తూ ఉంటారు మాకు అని చెప్పారు. కాంప్లిమెంట్ విషయానికి వస్తే నువ్వు బాగా బెస్ట్ కాంప్లిమెంట్, గుర్తుంచుకొని పోయే కాంప్లిమెంట్ ఇప్పటి వరకు ఏది నీ లైఫ్లో ఇప్పటి వరకు వచ్చిన కెరీర్లో? అంటే మాస్టర్ దా లేకపోతే మాస్టర్ ఇప్పటి వరకు చెప్పారు కదా, మాస్టర్ నీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఏ సాంగ్కి ఇచ్చారు మీ పర్ఫార్మెన్స్ వచ్చేసి? అరే నీ మాస్టర్ దగ్గరకు వచ్చి నేర్చుకున్నందుకు నా అబ్బా ఎంత హ్యాపీగా ఉంది అని ఫీల్ అయిన సందర్భం ఓవరాల్గా చెప్పాలంటే? చాలాసేపు ఆలోచిస్తున్నావు, బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏం లేవా? ఉన్నాయి ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఓకే, కేజీఎఫ్ అండి. కేజీఎఫ్ అక్కడి నుంచి నా లైఫ్ స్టార్ట్ అయింది. అంటే ఒక డీ స్టార్ట్ అయినప్పటి నుంచి, డీ జోడి స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక 3-4 షెడ్యూల్స్ అయినాయి. షూట్స్ అవుతున్నాయి కానీ అంతా ఇంకా రావాలి, ఇంకా రావాలరా, ఇంకా కావాలరా దగ్గర నుంచి, ఇంకా రావాలరా అని చెప్పి చేపిస్తున్నారు. ఒకరోజు అయితే నార్మల్గా నీకు సరిపోట్లే అని గట్టి కూర్చున్నారు మాస్టర్గా. నా ఫ్రెండ్ కూర్చొని నువ్వు చెయ్యరా, ఇంకా నాకు కావాలరా అంటే ఎంత చేసినా ఇప్పుడు చేశాను, లేదురా ఇంకా రావాలరా నాకు, ఇంకా కావాలరా అని చెప్పి చేపించి ఇంకా షూటింగ్లో సాంగ్ అయింది. కేజీఎఫ్ బాగా హిట్ అయింది. అక్కడి నుంచి బాబా ఇప్పుడు స్టార్ట్, ఇప్పుడు మనశ్శాంతి ఉందిరా నాకు అదిరా అని చెప్పేసి చాలా పూడేది మాస్టర్. ఇప్పుడు ఆ సాంగ్ నుంచి స్టార్ట్ అయింది. అండ్ అంటే స్టేజ్ మీద నీ పర్ఫార్మెన్స్ వచ్చినప్పుడు శేఖర్ మాస్టర్ మాస్టర్కి కాంప్లిమెంట్ ఇస్తాడు, నువ్వు బాగా చేసావు అని చెప్పి నీకు కాంప్లిమెంట్ ఇస్తాడు, అలా శేఖర్ మాస్టర్ మీకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏది? మొన్న యూట్యూబ్లో రాలేదు అది, మొన్న లాస్ట్ సీజన్ అదే లాస్ట్ ఎపిసోడ్లో అమ్మాయికేటప్పుగా రోబోలో చేశాను. ఓకే, అది యూట్యూబ్లో రాలేదు. మాస్టర్ అన్నారు నార్మల్గా అందరికి చెప్తున్నారు అందరికీ, ఎవరు ఇక్కడ చెప్పారు బాలీవుడ్లాగా ఎవరు చేయలేరని, వీడు చేస్తాడు అని గట్టిగా అరిచి చెప్పారు. అప్పుడు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది, కానీ యూట్యూబ్లో రాలేదు ఎందుకు ఈరోజు తెలియదు. ఓకే, హెడ్ మాస్టర్ ఇక మీ విషయానికి వస్తే ఇంకా కెరీర్లో ఎలాంటి గోల్స్ ఉన్నాయి, ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు, వాట్స్ యువర్ ప్లాన్స్? మంచిగా ఒక మెగా ఫ్యామిలీ, ఒక ఎన్టీఆర్ గారి ఫ్యామిలీకి మంచి మాస్టర్ అయ్యి కొరియోగ్రాఫర్, కనీసం కొన్ని సాంగ్స్ అయినా చేయాలనుకుందండి. అందరిని ప్రజెంట్ అయితే అంతవరకు అంటున్నాను. ఇప్పుడు అంటే మనం 10th ఎగ్జామ్స్ రాసాక నెక్స్ట్ ఏం తీసుకుంటారో గ్రూప్ అంటే ఎవరు చెప్పలేడు. ఓకే, అలాగే ప్రజెంట్ అయితే నాకు ముందు ఒక ఆలోచన వారికి ఎన్టీఆర్ గారికి సాంగ్స్ చెప్పడం కోరిక ఉంది, అది చేస్తాం తర్వాత నెక్స్ట్. ఎన్టీఆర్ గారి సాంగ్స్లో అంటే చాలా బాగా చేస్తారు, ఆయన ఫేవరెట్ మీరు, సో ఆయన సాంగ్స్లో మీకు ఇష్టమైన సాంగ్ ఏంటి, ఆయన మూవీస్లో మీకు ఇష్టమైన మూవీ ఏంటి? ఎన్టీఆర్ మూవీస్ చాలా ఉన్నాయి ఇష్టమైన, కానీ సాంగ్ అయితే నాకు నాన్ స్టాప్ డ్యాన్స్ అసలు ఒక్క బిట్ కూడా ఒక్క మ్యూజిక్ వదలకుండా చేసిన సాంగ్ అయితే పక్కా లోకల్ సాంగ్ బాగా చేస్తాను. ఓకే, అసలు పక్కా లోకల్లో కొన్ని కొన్ని బీజిఎంలు అసలు డ్యాన్సర్ చేయడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, కానీ నన్ను చాలా టఫ్గా ఎంచుకుంటారండి. అసలు చూసి ఒక 10-15 మినిట్స్ అలా చూసి అందరు మాస్టర్ డ్యాన్సర్స్ అందరూ ప్రాక్టీస్ చేస్తారు, దాన్ని చూసి మన డ్యాన్సర్లు మేము ప్రాక్టీస్ చేసి ఒక 1 వీక్ నుంచి ప్రాక్టీస్ చేసిన సాంగ్ని అలా జస్ట్ 10 మినిట్స్ చూసి వేయడం అంటే చాలా చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం అంతా. నిజంగా ఒక డెడికేషన్ ఉంటే ఆయన చూసి నేర్చుకోండి అందరూ. ఓకే, మరి ఎప్పుడైనా ఎన్టీఆర్ గారితో మాట్లాడే అంటే అవార్డు తీసుకున్నారు మీరు, అండ్ ఆయనతో మాట్లాడాలని అనిపించేది అన్నారు ఇంతకుముందు, మీరు ఎప్పుడైనా మాట్లాడారా ఒక 10 నిమిషాలు అయినా మా ఎన్టీఆర్ గారితో? అంటే ఎన్టీఆర్తో మాట్లాడే జస్ట్ షూట్లో వర్క్ చూసి హాయ్ భయం అందరికి మాట్లాడతాం. ఓకే, ఇంకా ఆయనతో వర్క్ చేసేంత అవకాశం కావాలి, వస్తే తప్పకుండా చేస్తాం. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవాన్, నేను మీ అవంతిక మిశ్రా, ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్ దిస్ పావని గంగిరెడ్డి, కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. డు సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ గైజ్, ఐఎమ్ నవీన్ పోలీ షెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ దిస్ ఇస్ సందీప్ కిషన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. నమస్కారం అండి, నేను మిశ్రావాత్మిక రాజశేఖర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ మై నేమ్ ఇస్ కృతి గర్గ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ తరుణ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV. Hello everyone. Namaste. I'm Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you. Hi, this is Noorin Sharif. I wish you all Mirror TV viewers. Subscribe to Mirror TV.